Hi viewers, I am Sahithi Srinivas, have been a spoken English trainer, English lecturer and teacher trainer for over 2 decades. I welcome to my channel SIES, Sahithi Srinivas of English and Soft Skills. Dear students, I have explained the lesson Dancing in the Rain in 4 points in the previous videos. Now the next 2 points in this video. Point number 5. The writer's advice to parents and teachers. The writer offers valuable pieces of advice to parents and teachers. He asks them to realize the real abilities of children. He asks the parents not to force their ideas and interest on the children. He also requests the teachers not to push down their knowledge on their young minds. He appeals to all adults to learn from with children. To support his statement, he reminds the great statement of Gandhiji. The statement says that he learned more from children than from scholars. That is why the writer recommends unrestricted freedom to children to grow freely, happily and healthily. This helps to them, to the society and to the nation. Now, the writer's vision. Vision means the state of being able to see future with imagination and wisdom. The writer gives simple suggestions to find a solid solution to the problems of modern children. He wants schools to change into laboratories of exploration, not to be the prisons of textbooks. He also wants homes to change into playgrounds of sport and art, not to be the tuition centers. If this happens, the children will dance in the rain and India will grow and glow. This is the writer's vision. ఇప్పుడు తెలుగులో ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు రచయిత ఇచ్చే సూచన. రచయిత ఎంతో విలువైనటువంటి సజెషన్స్ ఈ సందర్భముగా ఇటు తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు. వారిని విద్యార్థుల యొక్క నేర్చుకునేటువంటి సహజ గుణాన్ని కనిపెట్టమని, వారి యొక్క అభిప్రాయాలను ఆశయాలను పిల్లల మనసుల మీద రుద్దొద్దని, ఉపాధ్యాయులకు తాను తెలిసినటువంటి విజ్ఞానాన్ని అంతా వాళ్ళ మనసులలోకి చొప్పించొద్దని, పెద్దలందరినీ కూడా పిల్లలతో పాటు కూర్చొని పిల్లల నుండి నేర్చుకోమని సలహా ఇస్తాడు. ఈ విషయంలో గాంధీజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ను గుర్తు చేస్తాడు. ఆ స్టేట్మెంట్ ప్రకారము గాంధీజీ గారు ఏం చెప్పారు అంటే, నేను పండితుల కంటే పిల్లల దగ్గర నుంచే ఎక్కువగా నేర్చుకున్నానని, వర్డ్స్వర్త్ నుండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విద్వాంసులందరూ ఈ విషయాన్ని సమర్థిస్తున్నారని గుర్తు చేస్తాడు. అందుకే ఏ నియంత్రణలు లేనటువంటి స్వేచ్ఛను పిల్లలకు అందించాలని, తద్వారా వారు స్వేచ్ఛగా సంతోషముగా ఆరోగ్యంగా ఎదుగుతారని, వారి ఎదుగుదల వారికి, వారి ద్వారా సమాజానికి, సమాజం ద్వారా దేశానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడతాడు రచయిత. విజన్: ఆధునిక సమాజంలో పిల్లలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సాధారణమైనటువంటి సలహాలు ఇస్తాడు. ఆ సలహాలు పరిష్కారాల దిశగా ఉండాలని, పాఠశాలలు ప్రపంచాన్ని చూడగలిగే పరిశోధనాలుగా మారాలని, పాఠ్యపుస్తకాల కర్మాగారాలుగా మారుద్దని, నివాసాలు క్రీడలు కళలను పోషించగలిగే మైదానాలు కావాలని, ట్యూషన్ సెంటర్లు కాకూడదని, ఇది నిజంగా జరిగితే పిల్లలు ఆనందంతో వర్షంలో నాట్యం చేస్తారని, ఆ విధంగా ఇండియా ఎదుగుతూ వెలుగుతుందని, అదే తన విజన్ అని చెప్తాడు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ డాన్సింగ్ ఇన్ ద రైన్.